లోకల్ అందరూ ఎక్కువ శాతం బిడీలు చేసి పూట గడిపే వాళ్ళు బాగా మంది ఉన్నారు. ఆటో తోలి భర్త ఆటో తోలి మీరు దయచేసి మీరందరైనా కానీ ఇప్పుడైనా తెలుసుకొని పిఎఫ్ పెట్టించుకొని ఈ కార్యక్రమానికి మరి ఇంతమంది 2000 జనం ఆఫీసుల పంట తిరిగి తిరిగి దరఖాస్తులు ఇచ్చి ఇచ్చి ఇక రాజా మాకు పింఛని మేము ఇంతవరకే అని ఈ పిఎఫ్ పింఛను ఇచ్చినందుకు ప్రభుత్వానికి అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన పిడి మేడము పెన్షన్స్ గురించి చిన్న బ్రీఫ్ చేస్తారు, వారిని మాట్లాడవలసింటారు. చేసే పనులు మన ప్రొసీడింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి అండ్ రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, రాయకల్ ఎంపీపీ గారికి, సర్గర్ పీటీసీ గారికి మా ఏప్రిల్ 1 నుంచి మనం స్టార్ట్ చేసిన కొత్త బీడీ వర్కర్స్కి పెన్షన్ గవర్నమెంట్ అయితే ఆ తర్వాత అప్పుడు ఏమైందంటే మనకి సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులు నమోదై ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనం గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఫిబ్రవరి 28, 2014 లోపు వాళ్ళకి ఈపీఎఫ్ శాంక్షన్ అయి ఉండాలి. ఈ అర్హతల ప్రకారం గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ చేసింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ వర్కర్గా నమోదైన వాళ్ళకి కూడా మనకి జీవనాభివృద్ధి శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొందరికి రావడం జరిగింది. అయితే ఎవరైతే పిఎఫ్ ఉండి సమగ్ర కుటుంబ సర్వేలో లేని వాళ్ళకి, అలాగే కుటుంబంలో ఏ ఒక్కరికి వచ్చినా మనం బీడీ కార్మికులకు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు వికలాంగులకు 2 ఉన్నా 3 ఉన్నా ఇస్తాము, అలాగే వితంతువులకి 2, 3, 4 ఉన్నా మనం ఎవరికైనా ఇస్తాము పెన్షన్ ఆసరా. కానీ బీడీ కార్మికులు మాత్రం మా ఒక రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. దానివల్ల 2 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేయడం జరిగింది. మేము ప్రతిసారి చెప్పినాం, వచ్చిన ప్రతిసారి మండల వారీగా మీరు గ్రీవెన్స్కి వచ్చిన ప్రజావానికి వచ్చినా చెప్పడం జరిగింది. ఈ గవర్నమెంట్ నుంచి మనకి మేలో ఒక కొత్త జీవో రావడం జరిగింది. దానిలో ఏంటంటే కటాఫ్ డేట్ అలాగే ఉంటుంది, ఫిబ్రవరి 28, 2014. ఆ లోపు ఈపీఎఫ్ ఎవరికైతే శాంక్షన్ అయ్యిందో 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, అలాగే కుటుంబంలో ఇప్పుడు మీ అన్నిలో చాలామందికి ఒకరికి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా, అండ్ ఇంతకుముందు ఒకరికి వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యారు కానీ అప్పుడు ఇన్ని రోజులు ఇవ్వలేకపోయాం. ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ తీసివేయడం వల్ల కొత్తగా మన జిల్లాలో 7367 మంది ఇప్పుడు అర్హులయ్యారు. అంటే జైత్యాల కాన్స్టిట్యూన్సీ పరిధిలో సుమారుగా 1/3 అంటే 2090 మంది ఇప్పుడు కొత్తగా మీరందరూ ఇప్పుడు జూన్ మంత్ నుంచి మీరు పెన్షన్ తీసుకోబోతున్నారు. అలాగే జిల్లా మొత్తంలో కూడా మనం మీ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ద్వారా జిల్లా మొత్తం మీద ఆసరాయిన జీవనాభివృద్ధి అలాగే మొత్తం మంది జూన్ మంత్ నుంచి ప్రతి నెల 1000 రూపాయలు తీసుకోబోతున్నారు. అందరికీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కొందరికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరికైతే ఉన్నారో పోస్ట్ ఆఫీస్ అండ్ రిమైనింగ్ పీపుల్కి అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయకపోయినా ఇమీడియట్గా సబ్మిట్ చేయండి, ఎందుకంటే మాన్యువల్గా కూడా పెన్షన్ ఇవ్వడం జరగదు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఎంక్వైరీ చేశారు, అందరి ఎలిజిబుల్ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అందరికీ ఇన్ కేసు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా మేము కన్సల్ట్ చేస్తాము ఈ మంత్లో. అది కూడా ఏదైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్లీ మేము చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కోసం మన హానరబుల్ ఎమ్మెల్యే జగిత్యాల గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాస్తవంగా పొందే విధంగా ఆంక్షలు ఉండడంతో ఇప్పుడే మన సభా కార్యక్రమ నిర్వాహకులు రాయకల్ మండల ప్రజాప్రతి అధ్యక్షురాలైనటువంటి పూర్ణిమ గారు, రాయకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి ఉదయశ్రీ గారు, అధికారిణి గారు, అట్లాగే సారంగాపూర్ రాయకల్ మండల అభివృద్ధి అధికారులు, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులే కానివ్వండి, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఇద్దరికందుకు క్షమించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కొంత జాతీయమైనప్పటికీ కూడా ఏదైతే ఈ జీవనభృతి కార్యక్రమాన్ని అర్హతకు అనుగుణంగా అందరికీ అందింపు చేయాలని చెప్పని చేపట్టబడడం జరిగిందో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడినటువంటి ఒక కార్మికులు, వాళ్ళ ఆడబిడ్డలే కానివ్వండి లేక
ఇతరత్ర పీడీ పరిశ్రమపై ఆధారపడిన వాళ్ళందరం కూడా ఎక్కువగా నిజామాబాద్ పార్లమెంట్ జగిత్యాల జిల్లాకే ఉన్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. మరి అటువంటి పీడీ పరిశ్రమ ఒక విధంగా ఆరోగ్యానికి హానికరమని చెప్పని తెలిసినప్పటికీ కూడా వేరే ఇతర ఏ జీవన ఆధారం లేక మరి ఎండబట్న పోలేక మరి కుటుంబాన్ని సాగడానికి కొరకు ఉన్నటువంటి ఏకైక ఆధారంగా పీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నటువంటి వారిని ఆదుకోవటం మరి ప్రభుత్వం తమ బాధ్యతగా భావించాలి. మరి వాస్తవంగా ప్రభుత్వం ఏదైతున్నదో ఈ 50 సంవత్సరాలు బీడీ కార్మికులకు అందరికీ కూడా చెప్పండి, నేను బీడీ కార్మికులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం కార్యక్రమం కాబట్టి వీరికందరికీ కూడా కార్మిక శాఖ ద్వారా ఇల్లు మంజూరు చేపించాలి, దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతూ ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవాళ ఇది ఎవరు చెప్పినా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సమస్యలు ఏదైతుందో ఈ ఆంక్షలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతుందో స్వయంగా బీడీ కార్మిక కుటుంబం గెలిచినటువంటి అమ్మాయి అమ్మాయి కష్టపడి ఏదైతుందో వీళ్ళు ఈ స్థాయికి ఎదిగిందని చెప్పండి. అంటే ఏ విధంగా ఏదైతుందో కుటుంబం బీడీ పరిశ్రమ మీద ఆధారపడి తమ పిల్లల్లో విద్య పట్ల శ్రద్ధ పెట్టి పెంచి పెద్ద చేస్తున్నారనే దానికి మన స్వయంగా బీడీ చేయాలని కానీ ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. కానీ ఏమేమి పొందుతున్నామా అంటే మీరెంత అంటే బ్రాడ్గా ఆలోచన చేస్తున్నా అర్హతకు అనుగుణంగా అందరికీ అవకాశం అనిపించాలని చెప్పని లిక్చర్ చేస్తున్నామా అని చెప్పండి. మీరు ఏదైతుందో అర్హత లేని వారిని ఇవాళ అవకాశం కల్పించకూడదని ఎట్లయితే భావిస్తారో అర్హత గెలవారికి అందరికి కూడా ఆ లబ్ధి చేకూర్చడము తమ బాధ్యత గట్టిగా భావించాలని చెప్పండి. అర్హత ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అందేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం అందింపలు లేకున్నట్టయితే దానికి రెస్పాన్సిబుల్ ఏదైతుందో దానికి సంబంధించినట్టు అధికారం చేయాలి, వాళ్ళ మీద రికవరీ పెట్టాలమ్మని చెప్పంటున్నాను. ఉదాహరణ చెప్పంటున్నా నేను ఈ ఒంటరి మహిళకు సంబంధించి కొంచెం మీతో కూడా మాట్లాడి నేను భర్తను వదిలేసింది వితంతు కాకుండా ఏదైతే విడాకులు పొందింది నీ కొడుకును కదా అని చెప్పి పెన్షన్ పెట్టలేదమ్మా. అంతవరకు అయితే మీరు ఉద్యోగం చేస్తారు అంతవరకు మీరు పెన్షన్కు మీరు వేతనానికి అర్హులు. ఇలా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఏదైతుందో ఇంతవరకు మా బాధ్యతలు నిర్వర్తిస్తామో అంతవరకు మాత్రం మా వేతనాన్ని మీ అర్హత పొందుతాము. కానీ మీ కానీ మా కానీ ఏదైతుందో రిటైర్ అయిన తర్వాత కూడా మన పెన్షన్ వస్తుంది, మీకు వస్తుంది మాకు వస్తుంది, మనకు వచ్చే పెన్షన్లో మన ఎంత డబ్బులు అమ్మని చెప్పంటాను నేను, మనకి ఎంత వస్తుంది లక్ష లక్ష వస్తుంది అమ్మా అని చెప్పంటాను నేను, ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పకూడదు అని చెప్పంటాను నేను. వాళ్ళు ఆశ్చర్యపోతారు సర్వీస్ లో ఉన్నప్పుడు రాలంత పెన్షన్ రిటైర్డ్ అయినా ఎంత పెన్షన్ వస్తుందని చెప్పండి. అందులో మీరు మనం ఇచ్చే 1000 రూపాయలు కేవలం నామ మాత్రం అని చెప్పంటాను నేను. ఇవాళ ఈ పెన్షన్ అనేది అర్హతగా హక్కుగా ఏదైతుందో అందరికి అందింపజేసే విధంగా ప్రభుత్వం ఏదైతుందో ఇంకా దీన్ని విస్తరింపజేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పద్మాలింగారెడ్డి మోతే గ్రామం నుంచి మోతే సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వారు కూడా ఎంపీటీసీ గారు వారు కూడా బ్యాచ్ మీదకి వచ్చి లబ్ధిదారులకి మంజూరు తెరవులు అందజేయాలి. దయచేసి ఎవరు లేవద్దు కూర్చున్న చోట్ల సహకరించాల్సిన విషయం. Thank you.